राष्ट्र एन्निकल कमिश्नर निमगड रमेश कुमार गारु मरोक संचलन निर्णय तीसुकोबोतुन्नारा ताजागा इप्पुडिदे सोशल मीडियालो वैरल अवुतुन्न अंशं अयिते निमगड रमेश कुमार गारु तीसुकोबोये संचलन निर्णय मंत्रुल मीद सुप्रीम कोर्टुकु वेळ्ळबोतुन्नारु अनेदि वेळ्ळे अवकाशालु एक्कुवगा उन्नायि अनेदि ఒక వర్గం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దానికి కారణాలు కూడా లేకపోలేదు అనేది. ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హైకోర్టు నుంచి కాస్తంత స్వల్ప ఊరట లభించిందో నిమ్మగడ్డ ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆ తరహా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద స్పష్టంగా సుప్రీంకోర్టుకి చెప్పే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా అన్ని మెన్షన్ చేశారంట ఏమి ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏ తరహా వ్యాఖ్యలు చేశారనే ఫుటేజ్ని కూడా రికార్డులతో సహా పేపర్ల ఆధారాలతో సహా పంపించడం జరిగింది అనేది. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది అనేది ఒకటాకు. అవసరమైతే కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో అంటే ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏ పరిస్థితుల్లో చర్యలు తీసుకోవచ్చింది అనేది ఆల్రెడీ లేఖలో రాశారు. కానీ మరొక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలి అనేది. దీనికి సంబంధించి ఆయన త్వరలోనే ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారంట ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది. ఒకవేళ అన్ని పాజిటివ్గా కనిపిస్తే కనుక అంటే ఎక్కువ ఎన్నికల సంఘానిదే అంతిమ నిర్ణయం కాబట్టి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టే గతంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అనేది. సుప్రీంకోర్టులో పిటిషన్ కనుక దాఖలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి రాష్ట్రంలో, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొక దెబ్బ తగిలే అవకాశం ఉంటుందా ఈ ఫిర్యాదుతో, మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఫిర్యాదు వల్ల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం మెట్లెక్కే పరిస్థితి వస్తుందా, ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.